హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మనకు రీసెంటే నిజంగా కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తానికి బ్యాక్లాగ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే మొత్తానికి జిల్లాల వారీగా చాలా తక్కువ విద్యా అర్హత అడిగాడు. 5th, 7th, 10th డిప్లొమా డిగ్రీ. సో తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, శాలరీస్ కూడా చాలా బంపర్ ఉన్నాయి. అప్లికేషన్ మీరు ఏ విధంగా పంపాలి, ఇంకా డెప్త్గా నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫ్రెండ్స్, మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ సమాచారాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అంటే రిలేటెడ్ క్యాండిడేట్స్ అందరికీ, అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి హోల్డర్స్ అందరూ తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబర్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబర్స్ కావచ్చు, మీ అందరితో దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగులకు కాస్త ఆసరాగా ఉండండి. మీరు నిరుద్యోగ అభ్యర్థులకు అయితే ఇది నిజంగా బంగారం లాంటి ఛాన్స్ కాబట్టి, ఇవి ఏపీకి సంబంధించిందా, తెలంగాణకు సంబంధించిందా, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ ఫార్మేట్ చూడండి, తర్వాత మనం అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇవి బ్యాక్లాగ్ జాబ్స్ వచ్చేసి కంప్లీట్గా జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్, జూనియర్ స్టెనో, జూనియర్ ఆడిటర్, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. అయితే మనకు ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి, ఒక డిస్ట్రిక్ట్ సంబంధించింది కాబట్టి 34 కాలాలు ఉన్నాయి. ఇంకా చాలా డిస్ట్రిక్ట్ సంబంధించి ఇలాంటి కాలాలు అయితే మనకు ఉన్నాయి. ఇంకా పోస్ట్ను అనుసరించి ఇక్కడ 5th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ. సో నేను చెప్పినట్టుగానే కంప్యూటర్ నాలెడ్జ్, తెలుగు భాషలో కొంచెం పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది, కొంచెం ఇంగ్లీష్ రాయడం చదవడం కూడా కొద్దిగా తెలిసి ఉంటే సరిపోతుంది. ఫుల్ డీటెయిల్స్ కోసం నేను మీకు ఆల్రెడీ నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ పంపించాను, అనవసరంగా టెన్షన్ పడకండి. అయినా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియండి. సో ఇక్కడ వయసు వచ్చేసి 52 ఇయర్స్ మించకూడదు అన్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇంకా సడలింపు ఉంటుంది. ఇవి ప్యూర్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి దయచేసి ఈ కాన్సెప్ట్ మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఫర్ మంత్ శాలరీ 18,500 నుంచి 75,000 వరకు శాలరీ ఉంటుంది. అకాడమిక్ మెరిట్ ప్రకారం ఇక్కడ గుడ్ పాయింట్, గోల్డెన్ పాయింట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ మాత్రం అడగలేదు ఇక్కడ. ఓకే, అకాడమిక్ మెరిట్ అంటే మీ వచ్చినటువంటి మార్క్స్ ప్లస్ రిజర్వేషన్ ఆధారంగా, ఏజ్ ఆధారంగా, ఏజ్లో సీనియారిటీ ఆధారంగా మీకు సెలెక్షన్ చేస్తారు. ఓకేనా, ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లో దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా, ఇది కూడా గోల్డెన్ ఆపర్చునిటీ, జనరల్ అభ్యర్థులకు కూడా 1 రూపాయి ఫీ లేదు, 0 రూపీస్. అలాగే రిజర్వేషన్ అభ్యర్థులకు కూడా 1 రూపాయి ఫీ లేదు. ఓకేనా, మనకి మార్చి 11 నుంచి ఈ అప్లికేషన్ ఫార్మేట్ స్టార్ట్ అయింది. దరఖాస్తు వచ్చేసి మార్చ్ 22, 2020 వరకు లాస్ట్ డేట్ ఉంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ఫామ్, ఆల్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చాను. మరి ఇది ఏ జిల్లాకు సంబంధించి చూడాలి కదా మనం, చాలా జిల్లాకు సంబంధించి అప్లికేషన్ లింక్స్ అయితే నేను ఇచ్చాను. ఫస్ట్ ఇది ఏ జిల్లాకు అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒంగోలు, ప్రకాశం జిల్లా. ఓకేనా, ఏపీకి సంబంధించింది. మీరు ఎలా పోస్ట్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ లింక్తో పాటు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను. ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ షార్ట్కట్ బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.